వరంగల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు సందడిగా సాగుతున్నాయి. పూల వేడుకలో ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రపంచమంతా పూలతో దేవుని పూజిస్తే ఆ పూలనే దేవునిగా పూజించే బతుకమ్మ పండుగ ఘనంగా జరుగుతోంది. వరంగల్ నుంచి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు వరంగల్లో ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు బతుకమ్మను కొలుస్తున్నటువంటి భక్తులందరూ కూడా అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చివరి రోజు బతుకమ్మ వేడుకల్లో చివరి రోజుల్లో భాగంగా వరంగల్లో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. వరంగల్ గల్లీ గల్లీలో బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టినటువంటి పూల పండుగను పూలను ఆరాధ్యంగా దేవతలుగా పూజించి చేసుకునేటువంటి ఈ పండుగకు పూర్తి స్థాయిలో అందరూ కూడా చాలా రోజులుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగుతున్నారు. బతుకమ్మ వేడుకలకు ప్రధానంగా వరంగల్ ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. వరంగల్లే వేదికగా ఉంటుంది. దీనికి పూలలను కాలానికి అనుగుణంగా నిర్వహించేటువంటి పండుగల్లో భాగంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. కాబట్టి ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిని వేడుకుంటూ ప్రకృతి ద్వారా జరిగేటువంటి లాభాన్ని వేడుకుంటూ వేడుకలు జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. పూలని దేవతగా కొలుస్తూ అలాగే గౌరమ్మను పెట్టి తమ జీవితంలో పూర్తిగా అన్ని లాభాలు జరిగేలాగా సౌభాగ్యం ఉండేలాగా ఇక్కడ ఉన్నటువంటి గౌరమ్మను కొలవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైనటువంటి బతుకమ్మ వేడుకలు సద్దుల బతుకమ్మతో ఇక్కడ ముగిసిపోతాయి. సద్దుల బతుకమ్మ నేపథ్యంలో భారీగా ఏర్పాటు చేస్తారు. పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేసి నిమజ్జనం చేసేలాగా పూలని 9 రోజుల పాటు పూర్తి వాళ్ళు వేడుకున్న తర్వాత పూజ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా తీసుకుపోయి నీళ్ళలో నిమజ్జనం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి నిమజ్జన ప్రక్రియకి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. వినాయక చవితి తర్వాత వస్తున్నటువంటి అమావాస్య నుంచి నేరుగా సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు ఈ బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. ఇక్కడ బతుకమ్మ వేడుకలకు సంబంధించి వీళ్ళతో మాట్లాడదాం. బతుకమ్మ గురించి మీకేం తెలుసు? బతుకమ్మ వేడుకలు ఎలా చేసుకుంటారు? బతుకమ్మ పండుగ ఎలా జరుగుతుంది? ఎవ్రీ ఇయర్ ఇక్కడే చేసుకుంటాం మేము. చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఇక్కడ ఇంతమంది రావడం చూస్తే చాలా సంతోషంగా ఉంది. బతుకమ్మ వేడుక ఎట్లా చేసుకుంటారు, ఎలా జరుగుతుంది? సంవత్సరం చాలా బాగా చేసుకుంటాము. ఎప్పుడు ఇక్కడికే వస్తాము. ఏం చేస్తారు బతుకమ్మ? సద్దుల బతుకమ్మ అంటే ఏంటి? అసలు ఎంగిలి పూల బతుకమ్మ అంటే మీకు ఏమైనా తెలుసా? కల్చర్ చెప్పారా? ఏంటి, ఏం జరుగుతుంది? సద్దుల బతుకమ్మ అంటే ఇంట్లో అంతా సద్దుకొని సత్తుపిల్లు చేసుకొని పేర్చుకొని ఇక్కడికి వచ్చి ఆడుకుంటాం ప్రతి సంవత్సరం. ఒకసారి బతుకమ్మ పాట పాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ బతుకమ్మ పాట పాడ. ఓకే, నా పేరు వినీల అండి. నేను కోలాటం వేసేటప్పుడు పాడే బతుకమ్మ పాట పాడుతున్నాను. కృష్ణుని గురించి. తులసి బృందావనం దుఃఖిదునంగా దుఃఖిదునంగా దుఃఖిలో కృష్ణుడు దుముకుచున్నాడా దుముకుచున్నాడా. తులసి బృందావనం విత్తులేయంగా విత్తులేయంగా విత్తులో కృష్ణుడు వీయుచున్నాడా వీయుచున్నాడా. తులసి బృందావనం మొలకలేయంగా మొలకలేయంగా మొలకలో కృష్ణుడు మ్రోగుచున్నాడా మ్రోగుచున్నాడా. తులసి బృందావనం పూలు పుయ్యంగా పూలు పుయ్యంగా పువ్వులో కృష్ణుడు పూయుచున్నాడా పూయుచున్నాడా. తులసి బృందావనం పిందెలేయంగా పిందెలేయంగా పిందెలో కృష్ణుడు పీయుచున్నాడా పూయుచున్నాడా. తులసి బృందావనం కాయకాయంగా కాయకాయంగా. దేవుడిని పూజిస్తారు, పూలను పూజిస్తారు. ఈ పూల పూజించడం వల్ల మీకు ఏం జరుగుతుంది అంటే, ఎందుకు పూజిస్తారు, ఎందుకోసం జరుగుతుంది ఈ ప్రక్రియ? పూలను ఆరాధించడానికి గల కారణం ఏంటి? బతుకమ్మ పండుగ అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన తెలంగాణలో పెద్ద గొప్ప పండుగ అండి. అందరూ పూలతోటి భగవంతుని పూజిస్తారు. కానీ మన ఆ పూలనే భగవంతుని లాగా పీల్చుకొని ఆరాధన చేస్తున్నాం బతుకమ్మను. బతుకమ్మ అంటే ఇక ఆడవాళ్ళకి ఇక చెప్పలేనంత సంతోషం అండి. ఆడవాళ్ళకు ప్రతిదీ, ప్రతి ఇంట్లో ప్రతి మగవాళ్ళు కానీ అత్తగారు కానీ ఎవరైనా కూడా ఇది కావాలి అంటే కొనిచ్చే పండుగ. చాలా గొప్ప పండుగ అండి బతుకమ్మ. ఆడవాళ్ళ కోసం ఒక స్పెషల్ పండుగ అంతే. ఇక సరికి మాట్లాడతాం. బతుకమ్మ ఆడుతున్నారు కదా, ఈరోజు సద్దుల బతుకమ్మ ఏం చేస్తారు అంటే, వాయనాలు ఎలా ఇచ్చుకుంటారు, సద్దుల బతుకమ్మ రోజు ఎలాంటి మీరు ప్రసాదం పంచుకుంటారు? అందరు ముత్తైదేవులు సుమంగళిగా ఉండాలి, నిండుగురేళ్ళు ఉండాలని సౌభాగ్యం కోసం గౌరమ్మను పూజిస్తాము. 9 రోజులు బతుకమ్మ ఆడి ఆఖరి రోజు సద్దుల బతుకమ్మను పూజిస్తాము. సద్దుల బతుకమ్మ 9 నైవేద్యాలు పెడతాం. 9 రకాల పూలతో బతుకమ్మను పేర్చి అందరం కలిసి ఆడుకొని నిమజ్జనం చేసి అందరి అప్పు గౌరమ్మను అందరం వాయనంగా తీసుకుంటాం. వాయనాలు ఏమేమి ఇచ్చుకుంటాం? వాయనాలు పండ్లు ఇస్తాము. పసుపు గౌరమ్మను
ఇక్కడ పద్మాక్షమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ రోజు కొంచెం వర్షం పడ్డా కూడా కొంతగా ఇబ్బంది నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆ వర్షం నేపథ్యంలో కొంత టెన్షన్ అయితే పడ్డారు. అతిపెద్ద పండుగ బతుకమ్మ కాబట్టి బతుకమ్మ రోజు ఎంజాయ్ చేయాలనుకున్నారు. ఎంజాయ్ చేసే క్రమంలో వర్షం వచ్చి అడ్డుకోవద్దు అడ్డుకోకూడదు అని మొక్కుకుంటూ వచ్చి మరీ వేడుక చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బతుకమ్మ వేడుకలకు వరంగల్ పెట్టింది పేరు. చాలా సంవత్సరాలుగా నిజాం రాజులను ఎదిరించడం కోసం కూడా ఈ బతుకమ్మ ద్వారానే జనాలని వీళ్ళందరూ సమకూర్చుకొని ఒక దగ్గర గుమికూడి బతుకమ్మ ఆడుతూ నిజాం రాజు అరాచకాలను వ్యతిరేకంగా పోరాడినటువంటి సంఘటన కూడా ఈ బతుకమ్మ చరిత్రకు ఉంది. బతుకమ్మకు ఇంకొక భాష కూడా చెప్తారు. గౌరీని పూజించడం వల్ల తమ కుటుంబం అంతా పూలను ఆరాధించడం వల్ల తమ కుటుంబం అంతా పూర్తిగా సుభిక్షంగా ఉంటుంది. ఆరాధించడం వల్ల లాభక్షేమాలు జరిగి కుటుంబం పూర్తి స్థాయిలో అభివృద్ధికి సహకరిస్తుంది అని వేడుకోవడం ఈ మహిళలకు ఉన్నటువంటి బతుకమ్మ వేడుకలకు ప్రధానమైన కారణం. మరొక 9 రోజుల పాటు పూజించేటువంటి ఈ బతుకమ్మ ఆటలో ఎగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైనటువంటి బతుకమ్మ 9వ రోజు సదుల బతుకమ్మతో ముగుస్తుంది. ఇది ప్రకృతిని ఆరాధించేటువంటి పండుగ కాబట్టి వర్షాల కాలంలో వర్షం పడ్డ నేపథ్యంలో వర్షం పడుతున్న నేపథ్యంలో వర్షం పడ్డ తర్వాత మురుకు నీరు వస్తుంది. ఆ మురుకు నీరు అన్నీ కూడా కలుషితమైనటువంటి నీటిని వాటిని శుద్ధి చేయడం కోసం వాడుకునేటువంటి పండుగ కూడా ఉపయోగపడుతుంది. దాన్ని శుద్ధి చేయాలి అంటే ఈ పత్రాలు ఆకులు పూలతో పెంచినటువంటి బతుకమ్మను నీళ్ళలో వేయడం వల్ల ఈ నీళ్ళన్నీ శుద్ధి అయిపోయి ఆరోగ్యం బాగుపడకుండా ఉంటుంది. కాబట్టి ఈ బతుకమ్మ నాటడం ఘనమైతే అవుతున్న నేపథ్యంలో అంగరంగ వైభవంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గల్లీ గల్లీలో బతుకమ్మ వేడుకలు గొప్పగా జరుగుతున్నాయి. రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.